హలో నేను మీ డాక్టర్ స్నేహ ఈరోజు ఫ్రెండ్లీ టాక్ విత్ డాక్టర్లు మీకు నేను బ్లాక్ ఫంగస్ కానీ వైట్ ఫంగస్ కానీ మనకు ఓరల్ క్యావిటీలో లీజన్స్ గురించి మన ఫేస్ పైన లీజన్స్ గురించి అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏం చేస్తారు దీని గురించి చెప్పడానికి వచ్చేసాను సో మనకి జనరల్గా ఈ బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ సిమ్టమ్స్ అది ఎంత సివియర్ అవుతుంది అవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనము చెప్పుకున్నాం సో ఓరల్ క్యావిటీలో ఏంటి పరిస్థితి అనేది నేను ఈరోజు మీకు కొంచెం క్లారిటీ అయిపోతున్నాను సో మనకి బ్లాక్ ఫంగస్ కానీ ఈ వేరే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే మనకి వినిపిస్తున్నాయో మెయిన్గా మనకి ఈ కంటి చుట్టూ స్వెల్లింగ్ లాగా అండ్ టూ సైడ్ స్వెల్లింగ్ టూ సైడ్ జా స్వెల్లింగ్ లేకపోతే టూ సైడ్ జా పెయిన్ లేకపోతే సింగిల్ సైడ్ అయిన పెయిన్ లేకపోతే టూత్ పెయిన్ లాగా మనకి చాలా వరకు ఓరల్ సిమ్టమ్స్ కానీ కనిపిస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మన ప్యాలెట్లో పైన మన ప్యాలెట్లో మనకి బ్లాక్ ఫంగస్ లీజన్ కూడా కనిపించడం జరుగుతుంది సో ఇదంతా ఎలా మ ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అనే నేను చెప్తాను సో టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఒకటేంటంటే బై మెడికేషన్ ఆల్రెడీ మనం చెప్పాము బట్ మెడికేషన్ ఏంటంటే ఆంఫోటెరిసిన్ బి అనే ఇంజెక్షన్ ఇస్తారు యాంటీఫంగల్ ఇంజెక్షన్ దీనివల్ల ఏంటంటే ఇవి కొంచెం తగ్ ఇవి సిమ్టమ్స్ ఏవైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఉంటాయో అవి తగ్గడం జరుగుతుంది బట్ మనకేంటంటే ఈ మధ్యకాలంలో బికాజ్ మనకి ముందే ఈ బ్లాక్ ఫంగస్ సివియారిటీ తెలియక మనం అలానే దాని మెడికేషన్ తీసుకోకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఓరల్ సిమ్టమ్స్ బాగా పెరిగిపోతున్నాయి అంటే మనకి మన ప్యాలెట్లో ఆ బ్లాక్ కలర్ లీజన్ అనేది బాగా పెరిగిపోయి ప్యాలెట్ని అంతా ఇన్ఫెక్ట్ చేసి లేకపోతే ఐ చుట్టంతా కూడా ఐ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి ఒక ఐ మొత్తం స్వోలెన్ అయిపోయి మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి అంటే అది మొత్తం సర్జరీ వరకు దారితీస్తుంది సో సెకండ్ టైప్ అదేమని సో సర్జరీ సెకండ్ మనం చేసిందంటే సర్జరీ సో సర్జరీలో ఏం చేస్తారంటే ఏదైతే ఇన్ఫెక్టెడ్ పార్ట్ ఉంటుందో ఈ బ్లాక్ ఫంగస్లో వైట్ ఫంగస్లో ఎక్కడైతే మన జా దగ్గర ఎక్కడైతే ఇన్ఫెక్ట్ అయిందో అదంతా కూడా ఆ ఏరియా మొత్తం కూడా తీసేయడం జరుగుతుంది కొన్నిసార్లు మొత్తం ప్యాలెట్ కూడా తీసేయడం జరుగుతుంది అంటే చాలా సివియర్ కేసెస్లో లేకపోతే అది ఎక్కడి వరకు అయితే ఎక్స్టెండ్ అయిందో అక్కడి వరకు తీసేయడం జరుగుతుంది ఈవెన్ కంటి చుట్టూ కూడా కన్ను కూడా మొత్తం కూడా ఇదంతా కూడా ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అంతా కూడా తీసేయడం జరుగుతుంది పేషెంట్స్కి తెలియని పాట అసలు సర్జరీలో ఏం చేస్తున్నారు అంటే ఇది మనకి ఎక్కడైతే ఎక్కడి వరకైతే ఇన్ఫెక్షన్ బ్లాక్ ఫంగస్ ఉందో అక్కడ వరకు అంతా మొత్తం కూడా తీసేయడం జరుగుతుంది అది తీసేశాక మళ్ళీ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే మళ్ళీ తీసేశాక ఎలా ఎలా మేడం మరి తినడం ఎలా ఎలా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావడం అంటే ఇప్పుడు తీసేశాక కంపల్సరీ చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి తినడానికి కానీ మాట్లాడడానికి కానీ ఎందుకంటే మొత్తం కుట్లేసేసింటారు తింటారు ప్యాలెట్ మొత్తం ఇది తీసేస్తే మనకి ఎంత కష్టం అవుతుందో మనకు తెలుసు అండ్ ఈవెన్ కన్ను మెయిన్గా మనకి చూపు కదా ఇంపార్టెంట్ సో చూపే ఒక సైడ్ అంతా కూడా తీసేసినట్లయితే మనకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మనకు తెలుసు కానీ దీని తర్వాత ఏం చేస్తారంటే కొన్ని రోజులైనాక హీల్ అయినాక దీన్ని మళ్ళీ కూడా మనము ప్రాసెసెస్ యూజ్ చేసి కన్ను కన్ను రీప్లేస్మెంట్ కూడా చేస్తారు అండ్ ప్యాలెట్ రీప్లేస్మెంట్ కూడా చేస్తారు అండ్ టీత్ రీప్లేస్మెంట్ కూడా చేస్తారు సో దీనికి సంబంధించిన ఇంప్లాంట్స్ ఉంటాయి అండ్ ప్రాసెసెస్ ఉంటాయి సో మీరు ఈ ఒకవేళ ఈ సర్జరీ జరిగినా కూడా మీరు అంటే మళ్ళీ కూడా దాన్ని బ్యాక్ టు నార్మల్ మనం తీసుకురావచ్చు అంటే ఇమీడియట్గా అవ్వకపోవచ్చు కొన్ని రోజులు అదంతా రీహాబిలిటేషన్ అయ్యి మొత్తం అంతా మొత్తం బ్యాక్ టు నార్మల్ వచ్చి మొత్తం ఇన్ఫెక్షన్ తగ్గిపోయాక మళ్ళీ మనం ఏం చేయవచ్చు అంటే సర్జరీ చేశాక కూడా మనము మొత్తం ఇంప్లాంట్స్ ద్వారా ఇంప్లాంట్స్ పెట్టి ప్రాసెసెస్ పెట్టి మళ్ళీ కూడా బ్యాక్ టు నార్మల్ మనము తీసుకురావచ్చు ఈ సిచ్యువేషన్ని సో ఇది జనరల్గా పేషెంట్స్కి చాలా డౌట్స్ ఉంటున్నాయి అసలు ఎలా మళ్ళీ మొత్తం ప్యాలెట్ కట్ చేస్తే ఎలా ఎలా ఐ తీసేస్తే ఎలా మళ్ళీ అసలు మాకు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ మాకు కనిపించడం జరుగుతుంది అంటే మళ్ళీ మా ఫేస్ అనేది నార్మల్గా కనిపిస్తుందా లేదా అని చాలామంది డౌట్స్ ఉంటున్నాయి సో కంపల్సరీ మీకు ఇబ్బంది అవుతూ ఉంటుంది ఎందుకంటే మీది సర్జరీ చేసి మళ్ళీ పెట్టిన పార్ట్ మీకు అడ్జస్ట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది బట్ మీరు అస్సలే చేయించుకోకపోతే అది ఇంకా డిఫికల్ట్ అవుతుంది మీకు నమలడానికి కానీ తినడానికి కానీ కానీ నా సజెషన్ ఏంటంటే సో ఈ సివియారిటీ పెరగకన్నా ముందే మీరు ఒకవేళ ఈ లీజన్స్ కనుక అంటే ఇట్లా మీకు కనిపిస్తే కనుక ఇట్లా స్పోల్ ఐస్ కానీ లేకపోతే లోపల ప్యాలెట్ పైన ఏమైనా బ్లాక్ లీజన్ కానీ అలాంటివి ఏమైనా కనిపిస్తే ఫస్టే మీరు స్టెప్స్ తీసుకొని ఈ మెడికేషన్ కనుక స్టార్ట్ చేస్తే అది సివియర్ అయ్యి మీ ప్యాలెట్ అంతా తినేయడం కానీ లేకపోతే అయి అంత మీకు ప్రాబ్లమ్ చేయడం కానీ జరగదు సో మీరు ఆ సివియారిటీ తగ్గించినట్లయితే మీకు అంత నష్టం జరగదు సో ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ ఇట్లాంటి ట్రీట్మెంట్ ఆల్రెడీ చేయించుకున్న లేకపోతే ఇలాంటి ట్రీట్మెంట్ పైన డౌట్స్ ఉన్నా అంటే మొత్తం బ్లాక్ ఫంగస్ వచ్చేసి ఇన్ఫెక్షన్ అయిపోయింది ప్యాలెట్ అంతా తీసేయాలన్న డాక్టర్ భయంతో ఉన్న మీరు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్న మీరు కంపల్సరీ డెంటల్ క్లినిక్ వెబ్సైట్కి మీరు రావచ్చు మీకు ఇంటర్నెట్లో ఉంటుంది మా వెబ్సైట్ డెంటల్ క్లినిక్ అని దాంట్లో మీరు అపాయింట్మెంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు అండ్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ